హాయ్ వ్యూవర్స్, ఇది చలికాలం. అయితే చలికాలం అనగానే స్నానం చేసే వాళ్ళు కొంచెం తక్కువలోనే ఉంటారు. ఎందుకు ఏంటంటే వాము ఆ చన్నీళ్ళు, ఒకవేళ వేడి నీళ్ళతో స్నానం చేసి వచ్చినా సరే కాసేపు మరలా చలి వస్తూ ఉంటుంది, అందుకనే చాలా స్నానం స్కిప్ చేస్తూ ఉంటారు. బట్ అయ్యప్ప స్వాములు ఉదయం చన్నీటితో స్నానం ప్రాతకాలాన, సాయంత్రం మరల సాయం సంధ్య సమయాన మరల చన్నీటితో స్నానం, చన్నీళ్ళతో స్నానం చేస్తూ మరి ఎలా వాళ్ళు హెల్దీగా ఉండగలుగుతున్నారు? మళ్ళీ కాలికి చెప్పులు కూడా ఉండు, ఎలా ఎలా? అంతా కూడా ఈ చన్నీటి స్నానంలోనే ఉంది. అది మన యొక్క సంస్కృతి గొప్పతనం. ఈరోజు సైంటిస్టులు కూడా అదే చెప్తున్నారు. చలికాలమైనా ఎండాకాలమైనా వానాకాలమైనా ఏ కాలమైనా సరే పరిశుభ్రమైనటువంటి చన్నీటితో ఉదయం పూట కనుక స్నానం చేసినట్టయితే డే అంతా వాళ్ళు ఫుల్ యాక్టివ్లో ఉంటారు. వన్స్ నువ్వు స్నానం చేసేటప్పుడు ఒంటి మీద నీళ్ళు పోయగానే మొత్తం ఉళ్ళంతా జలదరిచిద్దావునా, నీ నర నరం కూడా స్పందించిద్దట. కింద ఉన్నటువంటి బొటనవేలు దగ్గర నుంచి పైన మెదడులో వరకు ప్రతి అణువు అణువు ఆక్షరాన్ని స్పందిస్తాయి. ఎందుకు? ఆ చల్లదనానికి ఒంటిలో ఒక్క రాసి వైబ్రేషన్ వచ్చేది, అప్పుడు మెదడు వచ్చేసి అడ్రిలిన్ దాన్ని రిలీజ్ చేసిద్దట. అది నిన్ను రోజంతా ఉత్సాహంగా ఉంచడానికి సహాయపడిద్దట. తర్వాత నీ బాడీలో ఉన్నటువంటి ధమనులు ఏవైతే ఉంటాయి, ఆర్టరీస్ అంటారు, అవి బలంగా మారతాయట. సో బ్లడ్ సర్క్యులేషన్ బ్రహ్మాండంగా సాగిద్ది. అండ్ జుట్టుకు కూడా చాలా మంచిదట చన్నీళ్ళతో స్నానం కనుక చేస్తున్నట్టయితే. ఇది ఉదయం పూట. ఉదయం పూట ఎవరైతే చన్నీటి స్నానం చెప్పేసి అవాయిడ్ చేస్తుంటారో అది మంచిది కాదు. చన్నీటి స్నానం చేయటం వల్ల ఉదయం చాలా చాలా మంచిది. ఇది శాస్త్రవేత్తలు చెప్పింది, మన పండితులు చెప్పింది, కావాలంటే చెక్ చేసుకోండి. ఇక సాయంత్రం, సాయంత్రం పూట వేడి నీటితో స్నానం చేయటం మంచిది. సాయంత్రం పూట వేడి నీటితో స్నానం చేసినప్పుడు ఏమైందంటే మన చర్మంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రంధ్రం కూడా ఓపెన్ అయ్యి ఆ లోపల ఉన్నటువంటి మురుగుని బయటకు తన్నేస్తాయి. ఆ వేడి నీటితో మొత్తం కూడా క్లీన్ అయిపోయేది. అండ్ హార్ట్ రిలేటెడ్ రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రాపర్ వేలో రెస్పాండ్ అవుతాయి ఆ మూమెంట్లో. సో ఉదయం పూట చన్నీటితో స్నానం చేయడం చాలా చాలా ఉత్తమం. సాయంత్రం పూట వేడి నీటితో చేయడం ఉత్తమం. కొంతమంది సాయంత్రం పూట చన్నీటితో చేస్తారు, అది కూడా మంచిదే. బట్ ఎర్లీగా చేయటం బెస్ట్ అన్నమాట. ఓకే, ఒకవేళ మీరు ఎర్లీ మార్నింగ్ కనుక వేడి నీటితో కనుక చేసినట్టయితే మళ్ళీ ఆ తర్వాత కాసేపు చెమట అండ్ కొంచెం ఇబ్బందిగానే ఉంటూ ఉంటుంది. నేను చెప్పింది అవునో కాదు కాబట్టి మీరు పెద్దవాళ్ళని క్రాస్ చెక్ చేసుకోండి. సో అంతిమంగా నేను చెప్పింది ఏంటంటే, ఏ కాలమైనా సరే ఉదయం పూట చన్నీటితో స్నానం చేయడం ఉత్తమం. అదే సాయంత్రం కనుక అన్నట్టయితే కొంచెం లేట్ ఎంత అనుకున్నప్పుడు వేడి నీటితో చేయడం ఉత్తమం. కొంచెం ఎర్లీ కానీ 5-7 కనుక అన్నట్టయితే చన్నీటితో చేయడం బెస్ట్. అలా అని చెప్పేసి మరీ ఏదో హెల్త్ ఇష్యూస్ ఉన్నటువంటి వాళ్ళు మీరు ఇబ్బంది పడుతూ చేయాల్సిన అవసరం లేదు. మీ కంఫర్ట్ మీరు చూసుకోండి. ఇక ఈ చన్నీటి స్నానం అన్నప్పుడు చైనాలో సెప్టెంబర్ నుంచి మొదలెట్టదనమాట. షన్యాంగ్ అనే ఒక నగరంలో -8 డిగ్రీలు అంటే గడ్డ కట్టినటువంటి చలిలో ఆ గడ్డలు కట్టిన ఆ గడ్డలు కట్టినటువంటి వాటర్ ఏది అవుతుంది దాన్ని బత్తలు కొడతాడు. ఇక దాంతో స్విమ్మింగ్ ఫోటోలు ఉంటాయట. ఎస్, గడ్డ కట్టినటువంటి ఆ వాటర్లో బ్రేక్ చేసి స్విమ్మింగ్ ఫోటోలు, వీటికి ప్రైజులు కూడా ఇస్తారట. దానివల్ల ఎంతోమంది చాలా స్ట్రాంగ్గా తయారవుతూ ఉంటారట. ఈవెన్ మన దగ్గర ఉదయం పూట చన్నీళ్ళు అయినా సరే స్విమ్మింగ్ చేస్తుంటారు, అది కూడా హెల్త్కి చాలా మంచిది. సో ఫైనల్గా నేను చెప్తుంది ఏంటంటే, ఉదయం పూట చన్నీటితో స్నానం చేయండి, సాయంత్రం లేట్ అయితే వేడి నీటితో చేయండి, కొంచెం ఎర్లీగా అయితే చన్నీటితోనే స్నానం చేయండి, అదే ఉత్తమం.